ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కేంద్రంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఆర్థిక సహాయం డాక్టర్ బొగ్గు సురేష్ వారి స్నేహితులు అందించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఆర్థిక సాయం డాక్టర్ బొగ్గు సురేష్ వారి స్నేహితులు మండల కేంద్రంలోనే 1994-95కు చెందిన 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి సలీం పిల్లలు అనాథలయ్యారని తెలుసుకుని స్నేహితులు ఆ పిల్లలను చేరదీసి వారి చదువుకి నెలసరి ఖర్చులకి పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపించి అకౌంట్ నందు 115,000 రూపాయల చెక్కును కొంతమేర క్యాష్ రూపకంగా పిల్లలకు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు డాక్టర్ బొగ్గు సురేష్ స్నేహితులతో కలిసి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం సలీం భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. అలాగే గత నెలలో సలీం మృతి చెందడంతో వీరి పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోకూడదని, వారి విద్య అవసరాలకు చిన్నారులకు తోడుగా మేమున్నామని పూర్వపు విద్యార్థులు అందరూ కలుసుకుని వారి వంతు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తోసిన సహాయం పిల్లలకు అందజేశారు. అదేవిధంగా సలీం స్నేహితులు సహాయం చేయగల దాతలు మరికొంతమంది ముందుకు రావాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ బొగ్గు సురేష్, నాగేంద్ర, హుస్సేన్ కుమార్ ప్రసాద్ వారి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. మా యొక్క చిన్న విన్నపము, ఈ టీవీలో ఎవరైతే చూస్తున్నారో ఈ ఇద్దరు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఒక చిన్నపాటి సహాయం అందరూ కూడా మేము కూడా అర్జిస్తున్నాము. అదేంటంటే పిల్లలకు చదువుకు, వారికి ఆరోగ్య సంబంధించిన కానీ ప్రతిరోజు ఉండేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా మా వంతుగా మేము చేసిన సహాయంతో పాటు మీరు కూడా మీ వంతుగా మీ 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మీకు తోచినంత సహాయము ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే శాంతి ఆనంద్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఇక్కడ మనకి ఇలాంటి కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకునే కోసం వాళ్ళు సదుపాయం ఏర్పాటు చేస్తూ వారు కూడా ఈ సందర్భంగా చంద్రన్న గాని రాజశేఖర్ అన్న గాని ఆర్థిక సహాయం చేయడం అనేది మేము ఈ సందర్భంగా మేము సంతృప్తి వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ స్కూలు వాళ్ళ యాజమాన్యం కూడా ముందుకు రావడం అనేది గర్వించదగ్గ విషయము. అలాగే ఈ టీవీలో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము కోరుకునేది ఒకటేను, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మన వంతుగా ఆర్థిక సహాయం చేద్దాం. వీరి భవిష్యత్తులో ఎలాంటి సదుపాయాలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ బొగ్గు సురేష్, పుట్టపర్తిలో అల్ట్రావిజన్ ఐ కేర్ హాస్పిటల్ సంస్థ అధినేతని. మా మిత్రుడు నా మాతో పాటి 10th క్లాస్లో చదువుకున్నటువంటి మా సలీం అకాల మరణంతో, అతని భార్య క్యాన్సర్ వ్యాధితోటి 6 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. అలాంటి సందర్భంలో పిల్లల యొక్క వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలు, జీనత్ మరియు సౌమ్య ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలు. అయితే బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరదీని దశలో మా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ గౌడ్ కానీ, హుసేన్ కానీ, కుమార్ కానీ, అలాగే ఇతర కొంతమంది జగన్ లాంటి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి వీళ్ళకి ఏం చేద్దామన్న ఒక దశలో మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ ద్వారా మేమందరూ కూడా డిస్కషన్ చేసి పిల్లలకు భవిష్యత్తు బాగుండాలంటే ఆర్థిక సహాయం ఒకటే ప్రస్తుతం మనం చేయదలుచుకున్నటువంటి అతిపెద్ద సహాయం అని నిర్ణయించుకొని వీళ్ళకి కావలసినటువంటి చదువులకు, వీళ్ళకి కావాల్సినటువంటి నెలకు సరిపడేటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దాన్ని మనం జమ చేయాలనే ఉద్దేశంతో 1,15,000 రూపాయలు మేము జమ చేయడం జరిగింది. దీనికి నెల నెల వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ ద్వారా పిల్లలకు ప్రస్తుత అవసరాలను ఏర్పాటు చేసి ఇద్దరు పిల్లలకు కూడా ఒక స్కూల్లో విద్య కోసం అక్కడ ఏర్పాటు చేశాం. ఇద్దరు కూడా ఇప్పుడు బీసీ హాస్టల్లో అక్కడ ఉంటూ ఒక స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం ఏదైతే ఉందో దానికి ఈ కలెక్ట్ చేసి ఏదైతే మేము కలెక్ట్ చేసామో ఫ్రెండ్స్ అందరం దాదాపు 25 మంది ఫ్రెండ్స్ వారి తోచినంత ఆర్థిక సహాయం చేశాము. ఇలాంటి ఈ ప్రోగ్రామ్ని కానీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్నేహం కోసం అనే ఒక నాణ్యుడితోటి ఇలాంటి విపత్తి అంటే ఇలాంటి రోజులు అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రావద్దని కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి ఏవైనా ఎలాంటివి ఎక్కడ జరిగితే మనమేమున్నామంటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా మిత్రులందరూ కూడా నేను ఈ సందర్భంగా స్పెషల్గా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మిత్రుడు మాతో పాటు చదువుకున్నటువంటి సలీం వాళ్ళ పిల్లల కోసం ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో జీనత్ మరియు సౌమ్య యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం దాదాపు మా మిత్రులు మాతో పాటు చదువుకున్నటువంటి 10th క్లాస్ మిత్రులందరూ కలిపి 1,12,000 రూపాయలు జమ చేసి వీళ్ళిద్దరి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వీళ్ళకు కావాల్సినటువంటి చదువులు
ఇతరత్ర అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే స్నేహం కోసం అనే ఒక నానుడితోటి మా మిత్రుడు వాళ్ళ భార్య ఇద్దరు కూడా అకాల మరణం చెందారో వాళ్ళ మరణాన్ని ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేయకోకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం। ఈ కార్యక్రమంలో దాదాపు 25 మంది మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది। ఈ ఆర్థిక సహాయం తోటి పిల్లల యొక్క చదువులకు ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగపడతానని ఆశిస్తున్నాము।